సాకారం లేదు. కానీ అలా కూడా ఇచ్చి చేయి దొరుకునే పరిస్థితికి వచ్చారు. నేను చాలా ఓపికగా తిరిగాను, 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, మోడీ గారిని కలిశాను, కేంద్రంలో ఉన్న మంత్రులు కలిశాను. నేను ఒకటే అడిగాను, నేను మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు, ఇది మా హక్కు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు ఒకసారి చూస్తే అడ్డగుడ్డంగా మన యొక్క విభజన చేశారు, చాలా దుర్మార్గంగా చేశారు. కానీ ఏదో ఒకటి చెప్పారు కాబట్టి విభజన తత్వాలు తీసుకొచ్చి కొన్ని ప్రొజెక్ట్స్ పెట్టారు. అదే సమయంలో రాజ్యసభలో ఆనాడు అందరూ అప్రోచ్ చేసి ఏం చేయాలని బిల్లు పాస్ చేయడానికి ఆ రోజు కొత్తగా కొన్ని హామీలు ఇచ్చారు, స్పెషల్ స్టేటస్ అని. అదే మరి మిగిలినది కూడా కొన్ని వివరణలు ఇచ్చారు. నేను ఒకటే కేంద్రం అడిగాను, మీరు ఇవన్నీ ఇవ్వాలి, విభజన చట్టంలో పెట్టిన విషయాలు అమలు చేయాలి, రాజ్యసభలో చెప్పిన విషయాలు మీరు తూచా తప్పకుండా అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. అదే మరి మనం పొత్తు పెట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నానికి అన్ని రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సమానంగా పైకి వచ్చే వరకు దక్షిణ భారతదేశంలో అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు సమానంగా పైకి వచ్చే వరకు మాకు చేయూతనివ్వండి, తర్వాత మేము ఈ దేశ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. ఈరోజు మీరు చూసిన అభివృద్ధి అంతా మనం కష్టపడి చేశాం. అదే డెఫిసిట్ బ్యాలెన్స్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఇంకా మనకు రావాల్సిన డబ్బులనే కానీ ఇచ్చుంటే, సకాలంలో ఇచ్చుంటే మనం ఎంత అభివృద్ధి అయ్యాడో ఒకసారి మీరు ఆలోచించమని కోరుతున్నా.